నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా 44వ రోజుకు చేరిన టీడీపీ రిలే నిరాహార దీక్షలు रोटरी क्लब मरियु रेनबो ट्रस्ट संयुक्त आध्वर्यंलो उचित मेगा वैद्य शिबिरं टीडीपी अधिनेता नारा चंद्रबाबु नायडुकी मद्दतुगा चेपटिन रिले निराहार दीक्षलु 44वा रोजुकु चेराई स्थानिक स्वराज थियेटर सेंटर लो एर्पाटु चेसिन शिबिरंलो नायकुलु पाल्गोनी तम निरसन व्यक्तं चेशारु चंद्रबाबु नायडुपै पेटिन अक्रम केसुलनु रिमांड्नु एत्तिवेयालनी डिमांड चेशारु कार्यक्रमंलो टीडीपी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏదో జరిగింది అని ఒక అపవాదం మేదేసి అన్యాయంగా అరెస్ట్ చేశారు ఈ రోజు 48 రోజులు ఒక్క ఆరోపణైనా ఈ రోజు వరకు చేయగలిగారా ఏ రోజుకు ఆ రోజు కోడిగుడ్డి మీద మేము ఏకలు పీకుతున్నాం ఏకలు చీపిస్తాం అని చెప్పేసని ఈ రోజు కూడా ఈ చిన్న తప్పు జరిగింది ఇందుకు మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసాం అని ఈ రోజు కూడా చెప్పలేక అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేక ప్రతిపక్ష నాయకుడి యొక్క గొంతు నొక్కాలని చెప్పేసి కేంద్రంతో లాలుచిపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 48 రోజుల క్రితం అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా సుప్రీం కోర్టులో నడుస్తుంది ఇంత అన్యాయంగా ఒక 42,000 కోట్లు ఈడి దర్యాప్తు చేసినటువంటి వ్యక్తి జగను అటువంటి జగను 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నాడు మరి చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వడానికి మరి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇది చాలా అన్యాయం మరి జగను ఇకనైనా నీ ఎనక చరిత్ర అంతా తెలుసుకొని ఉంటే మంచిది ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడనొల్లల లోపలేయడం కేసులు పెట్టడం ఈ మంచి పద్ధతి కాదు ఈ నిరాదీక్షలో కూడా చంద్రబాబు నాయుడికి న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు వెంటనే కడిగిన ముచ్చంలాగా రావాలని నేను కోరుకుంటున్నాను మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కొరకు 25 రోజులు పూజలు చేసి ఈ రోజున శ్రీ మహాత్మా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు జి మురళీధర్ ఏ దుర్గా ప్రసాదులు భోజనం ఏర్పాటు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం కలగాలని ప్రార్థించారు చిరంజీవి ఎం దుర్గా సాయి వెంకట నగేష్ పుట్టిన సందర్భంగా తల్లిదండ్రులు నవీన్ కుమార్ శ్రీలక్ష్మిలు ఆశ్రమ సభ్యులకు భోజనం ఏర్పాటు చేశారు చిరంజీవి కి శుభాశీస్సులు అందజేశారు
श्री वेंकटेश्वर स्वामी मरी 25 रोजलु दीक्षगा पूजलु चेसी ఈ రోజున శ్రీ మహాత్మా గాంధీ సేవా సంతరం ఆశ్రమంలోని వృద్ధులకు శ్రీ జి మురళీధర్ గారు అట్లాగే దుర్గాప్రసాద్ గారు ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం వారి కలగాలని గాంధీ ఆశ్రమ తరఫున మేము కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా చిరంజీవి మురాల దుర్గా సాయి వెంకట నగేష్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు నవీన్ కుమార్ శ్రీలక్ష్మి గారు కూడా ఆశ్రమవాసులకు భోజనం నిమిత్తం విరాళం అందజేస్తున్నారు. చిరంజీవికి శుభాశీస్సులు గాంధీ ఆశ్రమం అందజేస్తున్నాను. కలియుగంలో మరి వెంకటేశ్వర అవతారం ముందు వైకుంఠం నుంచి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని విడిపోయినప్పుడు బాతో భూలోకానికి వస్తాడు. ఆకలి క్షుద్భా అప్పుడు గోమాత వచ్చి పాలు ఇస్తూ చేస్తాయి. అందుకని ఆ క్షుద్భాద నివారణ కోసం వెంగమామ గారు కొన్ని వేల మందికి ఈనాడు శుక్రవారం ఎన్విఆర్ కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం జరగబోయే సర్వసభ్య సమావేశంలో వర్చువల్ గా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడతారని, ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కానంద్ బాబు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో తెనాలి మండలం, కొల్లిపర మండలం, పట్టణ పార్టీ నేతలు, గ్రామ వార్డు స్థాయి, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుద్దూస్ రావిచిన్ని, వీరవల్లి మురళి, మంగమూరి హరిప్రసాద్, ఈదర శ్రీను, మలవరపు విజయ్, గుమ్మడి ప్రసాద్, పెండేల వెంకట్రావు, శేఖమూరి చిన్న, ఫణిదపు దుర్గ, నాగూర్ నాగేశ్వరరావు, రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 10 గంటలకి ఎన్విఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని అనుబంధ సంఘాలు, క్లస్టర్ యూనిట్, బూత్ కన్వీనర్లు, అన్ని అనుబంధ సంఘాలు, మహిళా మతాలు అందరూ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశానికి కంపల్సరిగా వచ్చి ఆనందబాబు గారు రేపు మనకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. రేపు ఈ సమావేశానికి అందరూ వచ్చి ఎవరి గళాన్ని వాళ్ళు తప్పనిసరిగా మన గళాన్ని రేపు ఈ సమావేశంలో వినిపించవలసిందిగా కోరుతూ అందరినీ 10 గంటల నుంచి రేపు ఖచ్చితంగా 10 గంటలకు వీనవుతుంది. మధ్యాహ్నం 1 గంటకి ఆనందబాబు గారికి మళ్ళీ వేరే కొల్లూరులో వాళ్ళది కూడా మీటింగ్ ఉంది కాబట్టి ఏమి నియోజకవర్గం వాళ్ళది కూడా రేపు 175 నియోజకవర్గాల్లో కూడా రేపు ఎల్లుండిలో పెట్టమని చెప్పని స్టేట్ పార్టీ ఆదేశానుసారం మనం రేపు జరుపు. మహిళల్లో గర్భాశయ బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు కృషి చేయడం జరుగుతుందని డాక్టర్ జీవనలత పేర్కొన్నారు. రెయిన్బో ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తెనాలి వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నివారణ పరీక్షలు నిర్వహించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని లతాస్ డయాబెటిక్ క్లినిక్ లో నిర్వహించిన మెడికల్ క్యాంప్ లో రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకుని క్యాన్సర్ నివారణకు కృషి చేయాలని డాక్టర్ జీవలత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు బావులు రాంబాబు, కన్నెగంటి మురళీకృష్ణ, జీవి నారాయణరావు, రెయిన్బో ట్రస్ట్ సభ్యులు కె కళ్యాణి, వరలక్ష్మి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ దీంట్లో ఒమేగా హాస్పిటల్ వారు పాల్గొంటున్నారు. ఇక్కడ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, రొమ్మ క్యాన్సరు దీనికి కావాల్సిన డయాగ్నోస్టిక్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఇది గర్భాశయ ముఖద్వారం ఉండే క్యాన్సరు, అంటే గర్భాశయం ఉన్నా లేకపోయినా ఆ ద్వారానికి వచ్చే అవకాశం ఉంది. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా, అంటే ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. క్యాన్సర్లో ఎప్పుడు కూడా ముందర కనుక్కుంటే ట్రీట్మెంట్ ఉంటుంది, లేట్గా స్టేజింగ్ మారిపోయినా కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ ఉండదు. కాబట్టి మనకు ఉందో లేదో అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేయించుకోవాలి. డయాబెటీస్ స్క్రీనింగ్ ప్లస్ థైరాయిడ్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేసి అందులో మనం మేము డయాగ్నోస్ చేసిన వాళ్ళైతే వాళ్ళకి 1 మంత్కి మేము మందులు ఇస్తాము, మిగిలిన వాళ్ళందరూ కూడా ఉచితంగా. ఇవాళ ఈ క్యాంపు పెట్టినందుకు డాక్టర్ లతా గారికిను, రెయిన్బో క్లబ్ గుంటూరు తెనాలి వాళ్ళకిను చాలా ధన్యవాదాలండి.
ఇది యాక్చువల్గా మీరు ఈ నెల అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అన్నమాట. సో మనకి ఒక రకంగా ఆడవాళ్ళకి క్యాన్సర్ అవగాహన తెలుసుకోవడానికి కరెక్ట్ టైం కూడా. చాలామంది అవగాహన లేకనే మనకి అన్ని పరికరాలు ట్రీట్మెంట్ అవకాశాలు ఉన్నా కూడా మనకి అవగాహన లేక మనకి లేట్గా రావడము క్యాన్సరు. అందుకని మనకి ట్రీట్మెంట్ ఉన్నా కూడా అంతగా రెస్పాన్సెస్ అవి లేకపోవడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ అనేది ఎప్పుడైనా అర్లీ స్టేజెస్లో కనిపెడితే క్యూర్ అనేది ఉంటుందండి. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, అంటే క్యాన్సర్ వస్తే అయిపోయినట్టు కాదు, క్యాన్సర్ క్యూర్ అవుతుంది, ఆ తర్వాత నార్మల్గా కూడా లైఫ్ లీడ్. ఇప్పుడు ఒక చిన్న విరామం.